అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎదురైన మొదటి పరీక్షలోనే బీఆర్ఎస్ చేతులెత్తేసింది. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఆ పార్టీ జోక్యం చేసుకోలేదు. బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ యూనియన్ గానే పోటీలో నిలిచింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొనలేదు. సింగరేణి పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోవడంతో ఈసారి కార్మిక సంఘం ఎన్నికలను గులాబీ పార్టీ సీరియస్ గా తీసుకోలేదని సమాచారం. సింగరేణి కార్మిక ఎన్నికలు ప్రతిపక్ష బీఆర్ఎస్ ను కలవరపెడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు సింగరేణిలో సత్తా చూపించిన బీఆర్ఎస్ అనుబంధ సంస్థ తెలంగాణ బొగ్గుగని కార్మికుల యూనియన్ ఈసారి చతికిల పడింది. ముందసలు పోటీ చేయాలో వద్దో అనేదే తేల్చుకోలేకపోయింది. చివరకు బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించిన ఆ పార్టీ ముఖ్య నేతలు ఎవరూ సింగరేణి గన్నుల్లో ప్రచారం చేయలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి పరిధిలోని 11 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. దీంతో ఈసారి సింగరేణి ఎన్నికలను లైట్ తీసుకున్నట్టు సమాచారం. గెలిచే అవకాశం లేకపోవడంతో ప్రచారం చేసి ఓడిపోయామన్న బద్నాం ఎందుకు తెచ్చుకోవాలని గులాబీ నేతలు భావించినట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన సింగరేణి ఎన్నికల్లో 4 ఏరియాలలోని 11 డివిజన్లలో బీఆర్ఎస్ అనుబంధ యూనియన్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 9 స్థానాల్లో గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత టీబీజీకేఎస్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించడంతో సింగరేణి ఎన్నికల్లో పోటీకి పార్టీ అధినేత కేసీఆర్ సుముఖత వ్యక్తం చేయలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. టీబీజీకేఎస్ ముఖ్య నేతలు రాజిరెడ్డి, వెంకట్రావు, మల్లయ్యలు సంఘానికి రాజీనామా చేశారు. సింగరేణి ఎన్నికల్లో ఓడిపోతే దీని ప్రభావం పార్లమెంటు ఎలక్షన్లలో పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అందుకే సింగరేణి ఎన్నికలను సీరియస్ గా తీసుకోనట్టు తెలుస్తోంది.